हेलो व्यूअर्स, वेलकम टू अचीवर्स अकाडमी। ई वीडियो मार्च सेकंड पार्ट, राइट? सो मार्च मंथ की संबंधी पार्ट टू करंट अफेयर्स वीडियो मन डिस्कस राइट। सो मुख्य करंट अफेयर्स मन डिस्कस अन्नी अंशाल राबोये एग्जाम्स चाला इंपॉर्टेंट अवुतुन्नाई अंड मन को नोटिफिकेशन्स विडुदलय्ये चांस उबी। सो करंट अफेयर्स अने मन चाला इंपॉर्टेंट अवुतायी एग्जाम पॉइंट आफ व्यू राइट। सो आ उद्देश्यं तो करंट अफेयर्स वीडियो तीसुकुरावडं जरिगिंदी। सो फर्स्ट टापिक एंटो ओकसारी चूद्दाम। ओके, सो फर्स्ट टापिक नि गनुक मनं गमनिस्ते गवर्नमेंट, सो इटीवल गवर्नमेंट आफ् इंडिया लाइफ इन्शुरेंस कॉर्पोरेशन लो एफडीआईलु अंटे वीटिने मनं విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అని అంటాం, రైట్? సో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, సో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని 20%కి పెంచిందన్నమాట. ఓకే, సో గవర్నమెంట్ అలౌ చేసింది ఏంటి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని, ఎందులో అంటే ఎల్ఐసిలో 20% ఆటోమేటిక్ రూట్లో అలౌ చేసిందన్నమాట, రైట్? సో ఇక్కడ ఎఫ్డిఐ అంటే ఏంటి అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అని అంటామన్నమాట. సో ఫారెన్ కంపెనీలు కానివ్వండి లేదా ఫారెన్ వ్యక్తులు కానివ్వండి మన దేశానికి సంబంధించిన సంస్థల్లో పెట్టుబడులు పెడితే దాన్ని మనం ఏమంటాము అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, సో ఇన్వెస్టర్స్, ఫారెన్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇండియన్ కంపెనీస్ ఆర్ ఏజెన్సీస్ దెన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. ఓకే, సో రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది అంటే ఎల్ఐసిలో ఈ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని 20%కి ఫిక్స్ చేసింది అన్నమాట. ఓకే, ఏ రూట్లో అంటే ఆటోమేటిక్ రూట్లో. సో ఆటోమేటిక్ రూట్ అంటే ఏంటి అని అంటే సో డైరెక్ట్గా వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్ చేసేయచ్చు అన్నమాట. దేర్ ఈజ్ నో నీడ్ టు ఆప్టైన్ ఎనీ పర్మిషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్, రైట్? సో సపోజ్ నేను ఒక ఫారినర్ని అనుకోండి, నేను ఎల్ఐసిలో పెట్టుబడి పెట్టాలి అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా 20% పెట్టుబడి పెట్టొచ్చు అన్నమాట. అంటే ఎల్ఐసి విలువ, ఎల్ఐసి 100 రూపీస్ దాని యొక్క వాల్యూ అనుకుంటే 20% అంటే 20 రూపీస్ విదేశం నుంచి వచ్చిన వారు, విదేశీ పెట్టుబడిదారులు ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టొచ్చు ఆటోమేటిక్ రూట్లో. సో ఇక్కడ ఆటోమేటిక్ రూట్ అంటే ఏంటి అంటే దోస్ ఫారినర్స్ డు నాట్ నీడ్ ఎనీ టైప్ ఆఫ్ పర్మిషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్. సో డైరెక్ట్గా వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, సో ఆటోమేటిక్ రూట్ అనేది ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. ఇంకొక రూట్ ఉంటుంది, ఆ రూట్లో మాత్రం మనం ఏం చేయాలి, గవర్నమెంట్ నుండి పర్మిషన్ తీసుకోవాలి. ఆటోమేటిక్ రూట్ అంటే ఎలాంటి పర్మిషన్ అవసరం లేదు, డైరెక్ట్లీ ఏ ఫారినర్ కెన్ కమ్ అండ్ ఇన్వెస్ట్, రైట్? సో 20%కి పెంచడం జరిగింది, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆ తర్వాత మనకు ప్రముఖ టూ వీలర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ దట్ ఈస్ హీరో మోటోకార్ప్, రైట్? సో హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని తీసుకొని రాబోతుంది అండ్ ఆ ఎలక్ట్రిక్ వెహికల్స్ని విదా అనే పేరు మీద, ఓకే, సో విదా అనే పేరు మీద ఎలక్ట్రిక్ వెహికల్స్ని మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేయనుంది హీరో మోటోకార్ప్, రైట్? సో మనందరికీ తెలిసిందే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్కి సంబంధించి అందరూ కూడా ఎలక్ట్రానిక్ వెహికల్స్, ఓకే, ఎలక్ట్రిక్ వెహికల్స్ని వాడాలి అని గవర్నమెంట్ కూడా సజెస్ట్ చేస్తుంది, రైట్? అండ్ దాంట్లో భాగంగా మెనీ ఆఫ్ ద కంపెనీస్ ఆర్ ఆల్సో షిఫ్టింగ్ టువర్డ్స్ ఈవీస్. ఈవీస్ అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్. దాంట్లో భాగంగా హీరో మోటోకార్ప్ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలి అనుకుంటుంది, బట్ అండర్ డిఫరెంట్ బ్రాండ్ అండ్ దట్ బ్రాండ్ ఈస్ కాల్డ్ యాజ్ విదా, రైట్? ఆ తర్వాత మనకి వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం దట్ ఈస్ మైక్రోసాఫ్ట్. ఓకే, సో మైక్రోసాఫ్ట్ హ్యాస్ అనౌన్స్ టు సెటప్ ఇట్స్ 4th డేటా సెంటర్. ఓకే, సో మైక్రోసాఫ్ట్ సంస్థకి సంబంధించిన 4వ డాటా సెంటర్ని ఇక్కడ హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నారన్నమాట, రైట్? సో ప్రీవియస్లీ మైక్రోసాఫ్ట్ హ్యాస్ 3 డాటా సెంటర్స్ ఇన్ ఇండియా. ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే పూణే, ముంబై అండ్ చెన్నై. పూణే, ముంబై అండ్ చెన్నైలో మనకు మైక్రోసాఫ్ట్ డాటా సెంటర్స్ ఉన్నాయి అండ్ ఫోర్త్ వన్ వుడ్ బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇక్కడ హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేస్తారన్నమాట, రైట్? సో మోస్ట్ ఇంపార్టెంట్. ఆ తర్వాత మనకి ఆర్బీఐ, సో ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్, ఓకే, సో మనకు కాల్ చేసి లేదా మన యూపీఐ పిన్ నెంబర్ చెప్పమని లేదా డెబిట్ కార్డ్ నెంబర్ చెప్పమని ఇలాంటి ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అనేవి చాలా జరుగుతూ ఉంటాయి, రైట్? అదేవిధంగా సింపుల్గా టెక్స్ట్ మెసేజెస్లో ఈ లింక్ పైన క్లిక్ చేయండి లేదా మీరు 1 crore గెలుచుకున్నారు ఇలాంటి ఫైనాన్షియల్ ఫ్రాడ్స్పై అవేర్నెస్ తీసుకొని రావడం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ లాంచ్డ్ ఎ క్యాంపెయిన్, ఎ బుక్లెట్ కాల్డ్ యాజ్ బీ అవేర్. ఓకే, సో ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ పై ప్రజలకి అవేర్నెస్ కల్పించడం కోసం, అవగాహన కల్పించడం కోసం బీ అవేర్ అనే బుక్లెట్ని ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసిందన్నమాట.
Okay, so Be Aware is an booklet launched by Reserve Bank of India in order to create financial awareness regarding financial frauds. ఓకే ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం దట్ ఈస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ చెన్నై జాయింట్లీ ఆర్గనైజ్డ్ ఓషన్ 2022 కాన్ఫరెన్స్ ఓకే సో ఐఐటి మద్రాస్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఇది కూడా మనకు చెన్నైలోనే ఉంది ఈ రెండు సంస్థలు కలిసి ఓషన్స్ 2022 కాన్ఫరెన్స్ని జరిపిందన్నమాట ఓకే సో ఒకసారి కనుక చూసుకుంటే ద బయానియల్ కాన్ఫరెన్స్ అంటే ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ సమావేశం జరుగుతుంది ఏం సమావేశం ఓషన్స్ అనే సమావేశం ఓకే సో ఈ ఓషన్స్ అనే సమావేశాన్ని నిర్వహించింది ఎవరు ఐఐటి మద్రాస్ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఓకే సో మనకి ఫిబ్రవరి 21st నుండి 24th వరకు హైబ్రిడ్ మోడ్లో అంటే ఆన్లైన్ మోడ్లో ఈ సమావేశం జరిగిందన్నమాట మరి ఇక్కడ ఈ ఓషన్స్ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ ఓషన్స్ 2022 కాన్ఫరెన్స్ అంటే హౌ టు కన్జర్వ్ ఓషన్స్ ఓకే సో ఓషన్స్లో కూడా పొల్యూషన్ ఎక్కువ అవుతుంది అండ్ ముఖ్యంగా ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది ఓషన్స్లో చాలా ఎక్కువ అయిపోతుంది అన్నమాట సో ఈ ఓషన్స్ని ఏ విధంగా మనం కాపాడుకోవాలి ఓషన్స్లో ఉన్న జంతువులను ఏ విధంగా మనం రక్షించుకోవాలి వీటన్నిటిపై చర్చించే ఒక కాన్ఫరెన్సే ఈ ఓషన్స్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది చెన్నైలో జరిగింది అండ్ హూ హోస్టెడ్ దిస్ ఓషన్స్ 2022 కాన్ఫరెన్స్ ఐఐటి మద్రాస్ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ చెన్నై ఓకే మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే ద థీమ్ ఆఫ్ ద ఈవెంట్ వాజ్ ఇన్స్పైర్ ఇన్నోవేట్ సస్టైన్ అనే థీమ్తో ఈ సమావేశం జరిగిందన్నమాట ఓకే ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం దట్ ఈస్ 5th యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ అసెంబ్లీ ఓకే సో 5వ ఐక్యరాజ్య సమితి పర్యావరణ అసెంబ్లీ అన్నమాట ఓకే ఎక్కడ జరిగింది నైరోబీలో జరిగిందన్నమాట ఓకే సో మోస్ట్ ఇంపార్టెంట్ యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ అసెంబ్లీ వాజ్ హెల్డ్ ఇన్ నైరోబీ అండ్ ఇట్ వాజ్ 5th సచ్ కాన్ఫరెన్స్ లేదా అసెంబ్లీ ఓకే సో ముఖ్యంగా ఇక్కడ 14 రెజల్యూషన్స్ని పాస్ చేశారు ఆ 14 రెజల్యూషన్స్ దేనికి సంబంధించింది అంటే ఇంటర్నేషనల్ యాక్షన్ ఫర్ క్లైమేట్ నేచర్ అండ్ పొల్యూషన్ ఫ్రీ ప్లానెట్ ఓకే సో మనం ఉంటున్న భూగ్రహాన్ని పొల్యూషన్ ఫ్రీగా ఓకే పర్యావరణానికి ఎలాంటి హాని కలగనీయకుండా సో ఈ అంశాలపై దాదాపు 14 రెజల్యూషన్స్ పాస్ చేశారన్నమాట ఈ యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ అసెంబ్లీలో ఓకే సో దిస్ ఈస్ ద 5th సచ్ కాన్ఫరెన్స్ అండ్ ఇట్ వాజ్ హెల్డ్ ఇన్ నైరోబీ నైరోబీ ఎక్కడుంది కెన్యా దేశం యొక్క రాజధాని నైరోబీ సో ఆ నైరోబీలో ఈ సమావేశం జరిగిందన్నమాట రైట్ అండ్ థీమ్ కనుక గమనిస్తే స్ట్రెంథనింగ్ యాక్షన్స్ ఫర్ నేచర్ టు అచీవ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఓకే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను అచీవ్ చేయడం కోసం పర్యావరణాన్ని కూడా పరిరక్షించుకోవాలి అని చెప్తుందన్నమాట ఈ సంవత్సరం యొక్క థీమ్ రైట్ సో యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ అసెంబ్లీ 5th సమావేశం నైరోబీలో జరిగింది ఓకే ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం జపాన్ అండ్ ఇండియా రెన్యూవ్డ్ ద బైలాటరల్ స్వాప్ అగ్రిమెంట్ వర్త్ $75 బిలియన్ ఓకే సో బైలాటరల్ స్వాప్ అగ్రిమెంట్ అంటే ఏంటి ముఖ్యంగా రెండు దేశాల మధ్యలో ట్రేడ్ రిలేషన్స్ వాణిజ్యానికి సంబంధించిన అగ్రిమెంట్ అన్నమాట ఈ బైలాటరల్ స్వాప్ అగ్రిమెంట్ సో దాని విలువ ఎంత అంటున్నారు $75 బిలియన్ ఓకే సో $75 బిలియన్ ఒప్పందం బైలాటరల్ స్వాప్ అగ్రిమెంట్ అనేది ఎవరెవరికి ఇండియా మరియు జపాన్ మధ్యలో 2022లో కుదిరింది అసలు ఈ ఒప్పందం అనేది ఎప్పుడు వార్తల్లో నిలిచిందంటే ఫస్ట్ 2018లో ఇరు దేశాల మధ్యలో ఈ బైలాటరల్ స్వాప్ అగ్రిమెంట్కి సంబంధించిన చర్చ అనేది జరిగింది అండ్ దీనిపై ఇరు దేశాలు సంతకం ఎప్పుడు చేశాయి అంటే 2022లో చేశాయి అందుకే మనకు బైలాటరల్ స్వాప్ అగ్రిమెంట్ అనేది ఇంపార్టెంట్ రైట్ సో ఎగ్జామ్స్లో సింపుల్గా క్వశ్చన్ అడగొచ్చు రీసెంట్లీ ఇండియా హ్యాస్ సైన్డ్ ఏ బైలాటరల్ స్వాప్ అగ్రిమెంట్ విత్ విచ్ కంట్రీ అంటే దట్ ఈస్ జపాన్ రైట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆ తర్వాత మనకి సింగపూర్ సిటీ రాజాకుమార్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఓకే దీన్నే మనము ఎఫ్ఏటిఎఫ్ అని అంటాం ఓకే ఎఫ్ఏటిఎఫ్ సో ఈ ఎఫ్ఏటిఎఫ్ అనే సంస్థను
G7 దేశాలు ఏర్పాటు చేశాయన్నమాట. G7 కంట్రీస్ అంటాం కదా, మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్. సో ఈ G7 కంట్రీస్ ఏర్పాటు చేసిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, సో దీనికి ప్రెసిడెంట్గా ఎవరుండనున్నారు? టి రాజా కుమార్ విల్ బి అపాయింటెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. సో వాట్ ఈస్ దిస్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అంటే, ముఖ్యంగా టెర్రర్ ఫైనాన్సింగ్, మనీ లాండరింగ్ పై పనిచేసే సంస్థ ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అన్నమాట, రైట్? సో ఏ దేశాల్లో అయితే ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు అందుతున్నాయో, ఏ దేశాల్లో అయితే బ్లాక్ మనీకి సంబంధించిన వ్యవహారాలు నడుస్తున్నాయో, వాటన్నిటిపై దృష్టి పెట్టి వాటిని వెలికి తీయడం. ఓకే, సో దే బ్రింగ్ అవుట్ దిస్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ బ్రింగ్ అవుట్ ఆల్ దోస్ టెర్రర్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ అండ్ ఆల్సో ఇట్ ఆల్సో బ్రింగ్స్ అవుట్ ఆల్ దోస్ యాక్టివిటీస్ రిలేటెడ్ టు మనీ లాండరింగ్. ఓకే, సో G7 దేశాలు కలిసి ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశాయి. అండ్ ముఖ్యంగా ఏ దేశాల్లో అయితే డబ్బుని టెర్రరిజం కోసం వాడుతున్నారో అలాంటి దేశాలను గ్రే లిస్ట్ అని, బ్లాక్ లిస్ట్ అని ఇలాంటి ఒక లిస్టుని ప్రిపేర్ చేసి అక్కడ ఆ దేశాలని ప్లేస్ చేస్తారన్నమాట. ఓకే, సో ఏదైనా ఒక కంట్రీ బ్లాక్ లిస్టులో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ సపోజ్ పాకిస్తాన్ని బ్లాక్ లిస్టులో చేర్చిందనుకోండి, పాకిస్తాన్కి ప్రపంచ దేశాల నుండి ఎలాంటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది లభించదన్నమాట. ఓకే, సో ఎలాంటి ఆర్థిక సహాయాలు ఆయా దేశాలకు అందవు. ఓకే, సో ముఖ్యంగా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు అందిస్తుంటాయి కదా, ఆ నిధులు ఏ విధంగా అందుతున్నాయి, వాటిని మనం ఏ విధంగా ఆపాలి, ఏ దేశాలు ప్రపంచ దేశాలు ఇచ్చిన నిధులతో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాయి, వీటన్నిటిపై ఒక కన్నేసి ఉంచే సంస్థ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, రైట్? ఇట్ వాజ్ క్రియేటెడ్ బై G7 కంట్రీస్. అండ్ వై వాజ్ ఇట్ ఇన్ న్యూస్ అంటే, టి రాజాకుమార్, సింగపూర్ దేశానికి సంబంధించిన టి రాజాకుమార్, సో ఇతను ఇండియన్ ఆరిజిన్ వ్యక్తి అన్నమాట, కాకపోతే ఎప్పుడో వెళ్ళి సింగపూర్లో సెటిల్ అయిన ఫ్యామిలీ. సో టి రాజాకుమార్ విల్ బీ అపాయింటెడ్ యాజ్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 ఇయర్స్. ఓకే, 2 ఇయర్స్ వరకు ఇతను FATF యొక్క ప్రెసిడెంట్గా ఉంటారు. ఆ తర్వాత మనకి సెంటర్ అప్రూవ్స్ అపాయింట్మెంట్ ఆఫ్ జస్టిస్ డిఎన్ పటేల్ యాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ టెలికామ్ డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అండ్ అపిలేట్ ట్రిబ్యునల్. ఓకే, సో టెలికామ్ సంస్థలు ఉంటాయి కదా, రైట్? సో టెలికామ్ సంస్థల మధ్యలో ఏవైనా వివాదాలు కానీ, ఓకే, ఏవైనా గొడవలు కానీ జరిగితే వాటిని, ఆ టెలికామ్ సంస్థల మధ్యలో ఉన్న గొడవలను, డిస్ప్యూట్ని రిడ్రెసల్ చేసేలా, అదేవిధంగా ఆ డిస్ప్యూట్స్ని తగ్గించేలా, ఓకే, సో రెండు టెలికామ్ సంస్థల మధ్యలో ఉన్న డిస్ప్యూట్స్ని పరీక్షించే అథారిటీ ఏది అని అంటే, దాన్ని మనం TDSAT అని అంటాం. టెలికామ్ డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అండ్ అపిలేట్ ట్రిబ్యునల్. సో దీనికి జస్టిస్ డిఎన్ పటేల్ని చైర్మన్గా నియమించింది సెంట్రల్ గవర్నమెంట్, రైట్? సో ఇలాంటి కొన్ని ముఖ్యమైన అపాయింట్మెంట్స్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, సో రీసెంట్లీ TDSAT, టెలికామ్ డిస్ప్యూట్ సెటిల్మెంట్ అండ్ అపిలేట్ ట్రిబ్యునల్కి చైర్మన్గా ఎవరిని అపాయింట్ చేయడం జరిగింది అంటే, డిఎన్ పటేల్, రైట్? సో టెలికామ్ సంస్థల మధ్యలో ఉన్న వివాదాలను పరిరక్షించే లేదా పరిష్కరించే సంస్థ ఈ TDSAT అనే సంస్థ, రైట్? ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం, దట్ ఈస్ ఇండియా ఈజ్ ర్యాంక్డ్ 3rd ఇన్ టర్మ్స్ ఆఫ్ మోస్ట్ నెంబర్ ఆఫ్ బిలియనేర్స్ గ్లోబలీ. ఓకే, సో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది అపర కుబేరులు అంటాం కదా, ఓకే, అపర కోటీశ్వరులు, సో బిలియనేర్స్ అత్యధికంగా ఏ దేశంలో ఉన్నారు అంటే, ఆ దేశాల లిస్టుని తీస్తే ఇండియా 3rd ప్లేస్లో ఉంది. ఓకే, ఇండియా ర్యాంక్స్ 3rd ఇన్ ద నెంబర్ ఆఫ్ బిలియనేర్స్ గ్లోబలీ. ఓకే, సో మరి 1st ప్లేస్లో యునైటెడ్ స్టేట్స్ ఉందన్నమాట. ఓకే, సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 748 మంది బిలియనేర్లు ఉంటే, 2nd ప్లేస్లో చైనా ఉందన్నమాట. ఓకే, సో చైనా ఉంది, చైనాలో 554 మంది బిలియనేర్స్ ఉన్నారు. అండ్ 3rd ప్లేస్లో ఇండియా ఉందన్నమాట. ఓకే, 3rd ప్లేస్లో ఇండియా ఉంది, రైట్? సో ద వెల్త్ రిపోర్ట్ ఈ నివేదికలో ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాల్లో అత్యధిక మంది బిలియనేర్స్ ఉన్నారు అని సర్వే చేస్తే, 1st కంట్రీ USA, 2nd వాజ్ చైనా, అండ్ 3rd ప్లేస్లో ఇండియా ఉంది అని ఈ రిపోర్ట్ చెప్తుందన్నమాట. ఆ రిపోర్ట్ పేరేంది? ద వెల్త్ రిపోర్ట్. అండ్ ఈ వెల్త్ రిపోర్ట్ని ప్రచురించే సంస్థ నైట్ ఫ్రాంక్ అనే సంస్థ ఈ రిపోర్ట్ని ప్రచురిస్తుందన్నమాట.
రైట్. ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం, దట్ ఈస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2021. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2021 ఈ నివేదిక మార్చిలో విడుదలవ్వడం జరిగింది. ఓకే, అండ్ ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ని తయారు చేసే సంస్థ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్. సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్. సో ఈ సంస్థ ఈ రిపోర్ట్ని తయారు చేస్తుందన్నమాట. ఓకే, సో ఇండియా యొక్క ర్యాంక్ని కనుక చూసుకుంటే, అంటే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించే అత్యధికంగా ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సాధించిన దేశాల జాబితాని రూపొందించారు ఏ రిపోర్ట్ పేరు మీద, సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనే పేరు మీద. ఈ రిపోర్ట్లో భాగంగా ఇండియా యొక్క ర్యాంక్ని కనుక మనం చూసుకుంటే ఇండియా 120th ర్యాంకులో ఉంది. ఓకే, సో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునే సత్తా ఉన్న దేశాల్లో భారతదేశం 120th ర్యాంకులో ఉంది. ఫస్ట్ ర్యాంక్లో ఉన్న కంట్రీ ఏంటి అని అంటే ఫిన్లాండ్. ఓకే, ఫిన్లాండ్. ఆ తర్వాత స్వీడన్ సెకండ్ ప్లేస్, డెన్మార్క్ థర్డ్ ప్లేస్, ఫోర్త్ ఈజ్ జర్మనీ అండ్ ఫిఫ్త్ ఈజ్ బెల్జియం. ఇండియా యొక్క ర్యాంక్ ఏంటి? 120. సో ఇలాంటి ర్యాంకులను మనం గుర్తుపెట్టుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్, రైట్. ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం, దట్ ఈస్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఒక వాయుసేన విన్యాసాలు జరుగుతున్నాయి. ఎక్కడ? మనకు రాజస్థాన్లోని పోఖ్రాన్లో. ఓకే, సో పోఖ్రాన్ ఎక్కడుంది? ఇది రాజస్థాన్లోని జైసల్మేర్ డిస్ట్రిక్ట్లో ఉందన్నమాట. అక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈజ్ కండక్టింగ్ ఎక్సైజ్ వాయుశక్తి. ఓకే, సో ఎక్సైజ్ వాయుశక్తి. ఓకే, సో వాయుశక్తి అనే వాయుసేన విన్యాసాలను జైసల్మేర్లో కండక్ట్ చేస్తున్నారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు. అండ్ ఈ వాయుశక్తి విన్యాసాలు మనకు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి అన్నమాట. సో దీస్ వాయుశక్తి ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజెస్ ఆర్ కండక్టెడ్ ఎవ్రీ 3 ఇయర్స్, రైట్. ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ముఖ్యమైన అంశం, ద డిఫెన్స్ ఎక్స్పో 2022, రైట్. సో మనం లాస్ట్ క్లాస్లో తెలుసుకున్నాము ఈ డిఫెన్స్ ఎక్స్పోని వాయిదా వేస్తున్నారని చెప్పేసి, అవునా? సో వాయిదా వేయడం జరిగింది ఈ డిఫెన్స్ ఎక్స్పోని. అసలు అయితే ఎక్కడ జరగాల్సింది ఇది? అంటే గుజరాత్లోని గాంధీనగర్లో జరగాల్సిన డిఫెన్స్ ఎక్స్పో March 10th నుండి March 14th వరకు 4 రోజుల పాటు జరగాల్సిన ఈ డిఫెన్స్ ఎక్స్పో అనేది వాయిదా వేయడం జరిగింది. అండ్ డేట్స్ ఎప్పుడు మళ్ళీ కండక్ట్ చేస్తారనేది ప్రకటించలేదన్నమాట. ఓకే, సో డిఫెన్స్ ఎక్స్పో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎగ్జిబిషన్స్ ఆఫ్ డిఫెన్స్, రైట్. సో ముఖ్యంగా ఇండియా డిఫెన్స్ రంగంలో ఎలాంటి కొత్త కొత్త టెక్నాలజీస్ని ప్రవేశపెట్టింది, అండ్ ప్రపంచవ్యాప్తంగా కూడా వాట్ ఆర్ ద న్యూ ఎమర్జింగ్ టెక్నాలజీస్ విచ్ రిలేటెడ్ టు డిఫెన్స్ టెక్నాలజీ. ఓకే, వీటన్నిటిని కూడా ఇక్కడ కొత్త కొత్త ట్యాంక్స్ కానివ్వండి, గన్స్ కానివ్వండి, ఓకే, ఇవన్నీ కూడా అక్కడ ప్రదర్శిస్తారు. యాక్చువల్గా అయితే దీన్ని గుజరాత్లోని గాంధీనగర్లో కండక్ట్ చేయాల్సి ఉండింది, బట్ డ్యూ టు యుక్రెయిన్ అండ్ రష్యా కాన్ఫ్లిక్ట్ దిస్ డిఫెన్స్ ఎక్స్పో వాజ్ పోస్ట్పోన్డ్ అన్నమాట. ఓకే, ఆ తర్వాత మనకి ఇండియాస్ ఫస్ట్ ఇండిజీనియస్లీ డెవలప్డ్ ఫ్లయింగ్ ట్రైనర్ హన్సా ఎన్జీ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ద సీ లెవెల్ ట్రయల్స్ ఎట్ పుదుచేరి. ఓకే, సో February 19th నుండి March 5th వరకు భారతదేశానికి సంబంధించిన ఇండియాస్ ఫస్ట్ ఇండిజీనియస్లీ డెవలప్డ్ ఫ్లయింగ్ ట్రైనర్. ఓకే, ఫ్లయింగ్ ట్రైనర్. సో ముఖ్యంగా మనకి ఎయిర్ ఫోర్స్ వారికి సంబంధించి ఈ ఫ్లయింగ్ ట్రైనింగ్ ప్లెయిన్స్ ఉంటాయన్నమాట. సో వాళ్ళు ఎగరడం కోసం తయారు చేసే ట్రైనింగ్ ప్లెయిన్స్ అన్నమాట. వీటినే మనం ఫ్లయింగ్ ట్రైనర్ ప్లెయిన్స్ అని అంటాం. ఓకే, సో భారతదేశం మొట్టమొదటి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మొట్టమొదటి ట్రైనింగ్ విమానాన్ని హన్సా ఎన్జీ అంటున్నారు. సో దీనికి సంబంధించి పరీక్షలు, టెస్ట్ ట్రయల్స్, ఓకే, ట్రయల్ రన్స్ అనేవి పుదుచ్చేరిలో ఇటీవల కంప్లీట్ అయిపోయాయి. అండ్ ఆ ట్రయల్ రన్స్ అనేవి సక్సెస్ఫుల్ అయ్యాయి అన్నమాట. ఓకే, ఇండియాస్ ఫస్ట్ ఇండిజీనియస్లీ డెవలప్డ్ ఫ్లయింగ్ ట్రైనర్ ఎయిర్క్రాఫ్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ హన్సా ఎన్జీ. ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం, దట్ ఈస్ 9th ఇండియా శ్రీలంక బైలాటరల్ మ్యారీటైమ్ ఎక్సైజ్ స్లైనెక్స్. ఏమంటున్నాము? స్లైనెక్స్ అని అంటున్నాము. సో ఈ స్లైనెక్స్ అనే నావికాదళ విన్యాసాలు ఎక్కడ? విశాఖపట్నంలో 7th మార్చ్ నుండి 10th మార్చ్ వరకు జరుగుతాయన్నమాట. ఓకే, 10th మార్చ్ వరకు జరిగాయి, రైట్. సో స్లైనెక్స్ ఆర్ ద బైలాటరల్ మ్యారీటైమ్ ఎక్సైజెస్ బిట్వీన్ శ్రీలంక అండ్ ఇండియా, రైట్. సో బైలాటరల్ అంటే రెండు దేశాలు పాల్గొనే విన్యాసాలు. ఓకే, సో రెండు దేశాలు కలిసి పాల్గొంటే బైలాటరల్ అని, 3 దేశాలు కలిసి చేస్తే ట్రైలాటరల్ అని, 4 దేశాలు కలిసి చేస్తే క్వాడ్రీ లాటరల్ అని, అండ్
అనేక దేశాలు కలిసి విన్యాసాలు చేస్తే వాటిని మల్టీలాటరల్ ఎక్సైజెస్ అని అంటాం. సో ఇక్కడ స్లైనెక్స్ అనేది ఇట్ ఈజ్ ఎ బైలాటరల్ ఎక్సైజ్. బైలాటరల్ అంటే టూ కంట్రీస్ పార్టిసిపేట్ ఇన్ దట్, రైట్? అండ్ స్లైనెక్స్ ఆర్ విచ్ టైప్ ఆఫ్ ఎక్సైజెస్ అంటే దేస్ ఆర్ మ్యారీటైమ్ ఎక్సైజెస్, అంటే ఇక్కడ నావికా దళాలు పాల్గొంటాయి అన్నమాట. నేవీస్ పార్టిసిపేట్, ద నేవీస్ ఆఫ్ బోత్ కంట్రీస్ పార్టిసిపేట్. When the Air Force participates, it is called as Air Force exercises. Navy participate jeste naval exercises leda maritime exercises antamu. Okay, ade army palgonte military exercises antamu annamata. Okay, so Slynex peruto 9th Slynex నావికా దళ విన్యాసాలు విశాఖపట్నంలో 7th మార్చ్ నుండి 10th మార్చ్ వరకు జరిగాయి అన్నమాట, రైట్? సో దీంట్లో ఇండియా తరఫు నుండి ఇండియన్ నేవల్ షిప్ ఐఎన్ఎస్ కిర్చ్ పాల్గొంది. ఐఎన్ఎస్ కిర్చ్ అనే భారతదేశ నావికాదళ షిప్ ఈ విన్యాసాల్లో పాల్గొంది అన్నమాట, రైట్? ఆ తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ, మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ అంటే ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇటీవల ఒక స్పెషల్ ఆంటర్ప్రినర్షిప్ స్కీమ్ని లాంచ్ చేసింది. దీన్నే మనము సమర్థ్ కార్యక్రమం అంటున్నాం అన్నమాట. ఓకే, సో ముఖ్యంగా ఈ సమర్థ్ అనే కార్యక్రమం ద్వారా మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి ఈ చిన్న చిన్న కాటేజ్ ఇండస్ట్రీసు, ఓకే, చిన్న చిన్న పరిశ్రమలు ఎలా నెలకొల్పాలి అని బేసిక్ ట్రైనింగ్ ఇస్తారన్నమాట ఈ సమర్థ్ అనే కార్యక్రమంలో భాగంగా. ఓకే, సో ఈ సమర్థ్ అనే కార్యక్రమాన్ని ఏ మంత్రిత్వ శాఖ, విచ్ మినిస్ట్రీ ఈజ్ కండక్టింగ్ దిస్ సమర్థ్ ప్రోగ్రామ్ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఓకే, సో ముఖ్యంగా మనకి రూరల్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్ ఉంటాయి. ఓకే, సో పల్లెటూర్లు అదేవిధంగా టౌన్ లాంటి ప్రదేశాలు ఉంటాయి కదా, ఆ ప్రదేశాల నుండి దాదాపు మొదటి దశలో 7500 మంది ఉమెన్ క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసి వారికి చిన్న పరిశ్రమలు ఎలా నెలకొల్పాలి, హౌ టు ఎస్టాబ్లిష్ దీస్ స్మాల్ ఇండస్ట్రీస్, హౌ టు రన్ దోస్ ఇండస్ట్రీస్, వీటన్నిటిపై కూడా ట్రైనింగ్ ఇస్తారు ఈ సమర్థ్ అనే కార్యక్రమంలో భాగంగా, రైట్? సో సమర్థ్ స్కీమ్ ఈజ్ రిలేటెడ్ టు, అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఉమెన్ ఆంటర్ప్రినర్షిప్ ఇన్ ఎంఎస్ఎంఈస్. ఓకే, సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలను ఎలా నెలకొల్పాలో మహిళలకు నేర్పించే ఒక కార్యక్రమమే ఈ సమర్థ్ అనే కార్యక్రమం. సమర్థ్ ప్రోగ్రామ్ ఈజ్ హెడెడ్ బై విచ్ మినిస్ట్రీ? ఇట్ ఈస్ హెడెడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ, రైట్? ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం, సో తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్, సో ఇతను ఇటీవల ఒక బయోగ్రఫీని విడుదల చేశారు. ఓకే, సో అతని యొక్క బయోగ్రఫీని విడుదల చేశారు, ఆటోబయోగ్రఫీ అని చెప్పొచ్చు. ఓకే, సో ఆటోబయోగ్రఫీ అంటే ఒక వ్యక్తి తన గురించి తాను రాసుకుంటే, స్వీయ చరిత్రను రాసుకుంటే దాన్ని మనం ఆటోబయోగ్రఫీ అని, లేదా మన గురించి ఇతరులు రాస్తే దాన్ని బయోగ్రఫీ అని అంటాం, రైట్? సో ఇక్కడ ఎంకే స్టాలిన్ తన ఆటోబయోగ్రఫీని ఒక పుస్తకం రూపంలో తీసుకొని వచ్చాడు. అండ్ దట్ బుక్ ఈజ్ కాల్డ్ యాజ్ ఉంగలిల్ ఒరువన్. ఉంగలిల్ ఒరువన్ పేరుతో తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్ హ్యాస్ బ్రాట్ హిస్ ఆటోబయోగ్రఫీ. ఉంగలిల్ ఒరువన్ అంటే ఏంటి అంటే వన్ అమాంగ్ యూ, మీ అందరిలో ఒక్కరిని అనే పేరుతో జీవిత చరిత్రను, స్వీయ చరిత్రను ఎవరు, ఎంకే స్టాలిన్ రాశాడన్నమాట, రైట్? ఆ తర్వాత మనకి ఇంకో ముఖ్యమైన బుక్ను కూడా చూసుకుందాం, ద క్వీన్ ఆఫ్ ఇండియన్ పాప్, ద ఆథరైజ్డ్ బయోగ్రఫీ ఆఫ్ ఉషా ఉతుప్. సో మనందరికీ తెలుసు ఉషా ఉతుప్, సో షీఈస్ అ బెంగాలీ సింగర్ అండ్ వెరీ ఫేమస్ సింగర్. ఆవిడ యొక్క బయోగ్రఫీని సృష్టి జా అనే ఆథర్, ద క్వీన్ ఆఫ్ ఇండియన్ పాప్, ద ఆథరైజ్డ్ బయోగ్రఫీ ఆఫ్ ఉషా ఉతుప్ పేరుతో తీసుకొని రావడం జరిగింది, రైట్? ఇంకో ఇంపార్టెంట్ బుక్ చూద్దాము, ద బ్లూ బుక్ పేరుతో ఏ రైటర్స్ జర్నల్, సో అమితవ కుమార్ అనే ఇంకో ముఖ్యమైన రచయిత మనకు ద బ్లూ బుక్ పేరుతో ఒక ఇంపార్టెంట్ బుక్ని విడుదల చేశారన్నమాట, రైట్? సో మనకి బుక్స్ నుండి కూడా క్వశ్చన్స్ వస్తాయి. అండ్ ఇక్కడ ఎస్పెషల్గా ఇది గుర్తుపెట్టుకోండి, ఓకే, ఉంగలిల్ ఒరువన్ ఈజ్ ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ విచ్ పొలిటికల్ లీడర్, అంటే ఇట్ ఈస్ ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎంకే స్టాలిన్, రైట్? ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం, దట్ ఈస్ నాసా గోస్ టీ శాటిలైట్ని లాంచ్ చేసింది అన్నమాట.
ఓకే గోస్టీ అనే శాటిలైట్ ని లాంచ్ చేసింది నాసా అండ్ ముఖ్యంగా దిస్ గోస్టీ శాటిలైట్ ఈజ్ రిలేటెడ్ టు ట్రాకింగ్ ఆఫ్ హజార్డస్ వెదర్ ఇన్ వెస్టర్న్ యునైటెడ్ స్టేట్స్ ఓకే సో ముఖ్యంగా యుఎస్ఏలోని పశ్చిమ ప్రాంతంలో వాతావరణ మార్పులు ఓకే అదేవిధంగా బ్యాడ్ వెదర్ కండిషన్స్ ని స్టడీ చేయడం కోసం గోస్టీ అనే శాటిలైట్ ని ఎవరు నాసా లాంచ్ చేసిందన్నమాట రైట్ సో ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ గోస్టీ శాటిలైట్ ఈజ్ టు ట్రాక్ బ్యాడ్ వెదర్ కండిషన్స్ హజార్డస్ వెదర్ కండిషన్స్ ఇన్ ద వెస్టర్న్ పార్ట్ ఆఫ్ అమెరికా అమెరికాలోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న వాతావరణ మార్పులను అదేవిధంగా వాతావరణ కండిషన్స్ని వెదర్ కండిషన్స్ని మానిటర్ చేయడం కోసం ట్రాక్ చేయడం కోసం గోస్టీ పేరుతో ఒక శాటిలైట్ని నాసా ప్రయోగించిందన్నమాట ఓకే సో గోస్టీ అంటే ఏంటో చూడండి జియో స్టేషనరీ ఆపరేషనల్ ఎన్విరాన్మెంటల్ శాటిలైట్ సో సింపుల్గా గోస్టీ అనే శాటిలైట్ని ఇటీవల ఎవరు ప్రయోగించారు అంటే దట్ ఈస్ నాసా అని మనం గుర్తుపెట్టుకోవాలి రైట్ నాసా అనే పాయింట్ని గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత మనకు ఇరాన్ దేశం సో ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇరాన్ ఈజ్ టెహరాన్ ఏంది టెహరాన్ సో ఇరాన్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఇట్ ఈస్ ద ఓన్లీ షియా ముస్లిం మెజారిటీ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఓకే సో మనకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిమ్స్ని కనుక గమనిస్తే మోస్ట్ ఆఫ్ దెమ్ బిలాంగ్ టు సున్నీ బ్రాంచ్ రైట్ సో ప్రపంచవ్యాప్తంగా సున్నీ ముస్లింలు ఎక్కువగా ఉంటారు అండ్ అధిక దేశాల్లో సున్నీలే మనకు కనిపిస్తూ ఉంటారు కానీ ప్రపంచంలో దేర్ ఈజ్ ఓన్లీ వన్ కంట్రీ దట్ ఈజ్ ఇరాన్ విచ్ ఈజ్ ఎ షియా ముస్లిం మెజారిటీ కంట్రీ ఓకే సో ఇరాన్లో షియా ముస్లిమ్స్ మెజారిటీలో ఉంటారు సున్నీ ముస్లిమ్స్ మైనారిటీలో ఉంటారు మిగతా అన్ని దేశాల్లో సున్నీ ముస్లిమ్స్ మెజారిటీలో ఉంటే షియా ముస్లిమ్స్ మైనారిటీలో ఉంటారన్నమాట సో ఇప్పుడు ఇరాన్ వై వాజ్ ఇట్ ఇన్ న్యూస్ అంటే ఇరాన్ ఒక శాటిలైట్ని లాంచ్ చేసింది దట్ వాజ్ ద సెకండ్ మిలిటరీ శాటిలైట్ నూర్ 2 ఓకే సో నూర్ 2 పేరుతో ఒక మిలిటరీ ఉపగ్రహాన్ని ఇరాన్ దేశం ప్రయోగించిందన్నమాట నూర్ 2 అనే మిలిటరీ శాటిలైట్ని ఎవరు ప్రయోగించారు ఇరాన్ దేశం ప్రయోగించింది సో గుర్తుపెట్టుకోండి ఓకే సో ఇరాన్ కూడా తరచుగా వార్తల్లో నిలుస్తుంది రైట్ అండ్ ఇరాన్ చేసే విషయాలు కూడా ఇరాన్కి సంబంధించిన విషయాలను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి సో హూ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాన్ ఇబ్రహీం రౌసీ ఓకే ఇబ్రహీం రౌసీ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాన్ అండ్ ఈ ఇరాన్ ఇటీవల నూర్ 2 పేరుతో ఒక మిలిటరీ ఉపగ్రహాన్ని ప్రయోగించింది అన్నమాట రైట్ ఆ తర్వాత మనకి ఇంకో ముఖ్యమైన విషయాన్ని కనుక గమనిస్తే మనందరికీ తెలిసిందే రష్యా మరియు యుక్రెయిన్ ఈ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో దీనివల్ల ప్రపంచ దేశాలన్నీ కూడా రష్యా మీద అనేక నిషేధాజ్ఞలను జారీ చేశాయి శాంక్షన్స్ అంటాం కదా రైట్ సో శాంక్షన్స్లో భాగంగా ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా రష్యాపై అనేక నిషేధాలు విధించింది కాబట్టి రష్యా హ్యాస్ బికమ్ ద మోస్ట్ శాంక్షన్డ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఓకే సో రష్యాపై అనేక ఆంక్షలు నిషేధాజ్ఞలు విధించబడ్డాయి ఈ విధంగా రష్యా హ్యాస్ బికమ్ ద మోస్ట్ శాంక్షన్డ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ సో ప్రపంచ దేశాలన్నీ కూడా రష్యాతో తమ తమ వాణిజ్య సంబంధాలు ట్రేడ్ రిలేషన్స్ అన్నీ కూడా తెంపేసుకుంటున్నాయి అండ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ డబ్బు పంపిణీ సిస్టమ్ ఓకే దీన్నే మనం మనీ ట్రాన్స్ఫర్ సిస్టమ్ స్విఫ్ట్ సిస్టమ్ అని చెప్తాం ఓకే ఈవెన్ రష్యా వాజ్ ఆల్సో రిమూవ్డ్ ఫ్రమ్ దిస్ స్విఫ్ట్ సిస్టమ్ ఓకే ఈ విధంగా అనేక ఆంక్షలు రష్యాపై ప్రపంచ దేశాలు విధిస్తున్నాయి దీంతో భాగంగా రష్యా హ్యాస్ బికమ్ ద మోస్ట్ శాంక్షన్డ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఓకే సో అకార్డింగ్ టు ఏ న్యూయార్క్ బేస్డ్ శాంక్షన్స్ వాచ్ లిస్ట్ సైట్ క్యాస్టెల్లం రష్యా ఫేస్డ్ 2,778 న్యూ శాంక్షన్స్ సిన్స్ ఫిబ్రవరి 2022 ఓకే సో ఆల్రెడీ రష్యా మీద 2,754 ఆంక్షలు ఉన్నాయి అండ్ 2,754 ఆంక్షలు ఉన్నాయి అండ్ మనకి ఫిబ్రవరి ఇరవై రెండు నుంచి కనుక అది గమనిస్తే కొత్తగా 2,778 ఆంక్షలు ప్రపంచ దేశాలు విధించాయి ఓకే దీంతో రష్యాపై మొత్తం ఉన్న ఆంక్షలు 5,530 చేరాయి అన్నమాట ఓకే సో ఆంక్షలు నిషేధాజ్ఞలు వీటినే మనం శాంక్షన్స్ అంటాము సో శాంక్షన్స్ అంటే సింపుల్గా ఆ ప్రపంచంలో ఉన్న దేశాలు రష్యాతో ఇకపై ఎలాంటి బిజినెస్ చేయవన్నమాట
ఓకే. సో రష్యా నుండి ఎలాంటి వస్తువులు తీసుకోవు, రష్యాకు ఎలాంటి వస్తువులు ఇవ్వవు. అక్కడ ఉన్న పేమెంట్ సిస్టంలో ఉన్న భాగంగా ఆ స్విఫ్ట్ సిస్టమ్ నుండి కూడా రష్యాని తొలగించారు. ఈ విధంగా రష్యా హ్యాస్ బికమ్ ద మోస్ట్ శాంక్షన్డ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అన్నమాట. అత్యధికంగా ఆంక్షలు, నిషేధాజ్ఞలు విధించబడిన దేశం ఏది అనంటే రష్యా అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఆ తర్వాత మనకు నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఓకే, సో ఈ సంస్థ ఒక జెండర్ ఇండెక్స్, నేషనల్ జెండర్ ఇండెక్స్ని తీసుకొని రావాలి అనుకుంటుంది. ముఖ్యంగా మగవారు మరియు ఆడవారి మధ్యలో, వీళ్ళ మధ్యలో ఏ విధంగా ఎంపవర్మెంట్ జరుగుతుంది అని చెప్పేసి నేషనల్ జెండర్ ఇండెక్స్ని తీసుకొని రావాలి అని బాగా. సో నెక్స్ట్ ఐటమ్ ఇన్ ద న్యూస్, దట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ఓకే, సో మాతా మరియు శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ అంటాం కదా, సో దిస్ మినిస్ట్రీ హ్యాస్ డిసైడెడ్ టు సెలబ్రేట్ ఫ్రమ్ మార్చ్ 1st నుండి మార్చ్ 8వ తారీఖు వరకు, ఈ వారం ఏదైతే ఉందో దీన్ని ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే వీక్గా జరపాలి అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ చైల్డ్ అండ్ ఉమెన్ డెవలప్మెంట్ డిసైడ్ చేసింది అన్నమాట. సో ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ ఎవ్రీ ఇయర్ ఫ్రమ్ మార్చ్ 1st టు మార్చ్ 8th దిస్ వీక్ వుడ్ బీ సెలబ్రేటెడ్ యాజ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే వీక్, రైట్. అండ్ ఈ ఇంటర్నేషనల్, అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలను ఎవరు కండక్ట్ చేస్తారు అంటే ఇట్ వుడ్ బీ కండక్టెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ ఈ ఉత్సవాలను కండక్ట్ చేస్తుంది అన్నమాట, రైట్. ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం, దట్ ఈస్ ఢిల్లీ గవర్నమెంట్ హ్యాస్ ప్లాన్డ్ టు సెటప్ ఇండియాస్ 1st ఈ-వేస్ట్ ఎకో పార్క్. ఈ వేస్ట్ అంటే ఏంటి ముందు మనకు అది తెలియాలి. ఓకే, ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రిక్ వేస్ట్లను మనం ఈ వేస్ట్ అంటామన్నమాట. ఓకే, సో ఇప్పుడు మన పాతబడిపోయిన లేదా పాడైపోయిన కంప్యూటర్లను కానివ్వండి, పాడైపోయిన మొబైల్ ఫోన్స్ కానివ్వండి, అదేవిధంగా పాడైపోయిన వాహనాలు కానివ్వండి, ఇవన్నీ కూడా దే కమ్ అండర్ ద కేటగిరీ ఆఫ్ ఈ వేస్ట్, రైట్. సో భారతదేశంలో మొట్టమొదటి ఈ వేస్ట్ ఎకో పార్క్ని ఢిల్లీ ప్రభుత్వం ఢిల్లీలో ఏర్పాటు చేయనుంది అన్నమాట. ఓకే, వేర్ విల్ బీ ద ఫస్ట్ ఈ వేస్ట్ ఎకో పార్క్ టు బీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా. సో భారతదేశంలో మొట్టమొదటి ఈ వేస్ట్ ఎకో పార్క్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు అంటే ఢిల్లీలో ఏర్పాటు చేయనున్నారు, గుర్తుపెట్టుకోండి. ఈ వేస్ట్ అంటే ఏంటి అంటే ఎలక్ట్రానిక్ వేస్ట్, రైట్. సో వెహికల్స్ కానివ్వండి, మొబైల్ ఫోన్స్ కానివ్వండి, కంప్యూటర్లు కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు ఈ వేస్ట్ కిందికి వస్తాయి. ఈ వేస్ట్కి సంబంధించిన పార్క్ని ఎక్కడ ఢిల్లీలో ఏర్పాటు చేయనున్నారు, మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఆ తర్వాత ఇండియాస్ 1st అంబులెన్స్ ఫర్ స్ట్రీట్ యానిమల్స్. ఓకే, సో ఈ వీధి జంతువులు ఉంటాయి కదా, కుక్కలు కానివ్వండి, అదేవిధంగా మనకు పిల్లులు కానివ్వండి, వీధిలో నివసించే ఈ జంతువులు ఏవైతే ఉన్నాయో వాటికి అనేక ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఆ వీధి యానిమల్స్ ఏవైతే ఉన్నాయో, స్ట్రీట్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి తక్షణమే మెడికల్ సర్వీస్ అందించడం కోసం చెన్నైలో మొట్టమొదటి అంబులెన్స్ సర్వీస్ని ప్రారంభించారన్నమాట. ఓకే, సో ద ఫస్ట్ అంబులెన్స్ సర్వీస్ ఫర్ స్ట్రీట్ యానిమల్స్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ ఇన్ చెన్నై. ఓకే, సో భారతదేశంలో వీధి జంతువులకు, వీధిలో నివసించే జంతువులకు అంబులెన్స్లను ప్రారంభించిన లేదా అంబులెన్స్ సర్వీస్ని ఎక్కడ ప్రారంభించారు అనంటే ఇట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ చెన్నై. ఓకే, సో ద ఫస్ట్ స్ట్రీట్ యానిమల్ అంబులెన్స్ వాజ్ లాంచ్డ్ ఇన్ చెన్నై అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం, దట్ ఈస్ ఇంటర్నేషనల్ మాన్సూన్స్ ప్రాజెక్ట్ ఆఫీస్. ఓకే, సో మనకి పూణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటరాలజీ. ఓకే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటరాలజీ. ఓకే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటరాలజీ ఎక్కడుంది ఇది అంటే పూణేలో ఉంది. దీన్నే షార్ట్ ఫామ్లో మనం ఐఐటిఎం అని అంటాం. ఓకే, సో ఈ పూణేలోని ఐఐటిఎం క్యాంపస్లో అంతర్జాతీయ మాన్సూన్స్ ప్రాజెక్ట్ ఆఫీస్ని ఏర్పాటు చేశారన్నమాట. ఇంటర్నేషనల్ మాన్సూన్స్ ప్రాజెక్ట్ ఆఫీస్, ఇంటర్నేషనల్ మాన్సూన్స్ ప్రాజెక్ట్ ఆఫీస్. సో అంతర్జాతీయంగా లేదా ప్రపంచవ్యాప్తంగా ఈ ఋతుపవనాలు, మాన్సూన్స్ని మనం ఏమంటాం తెలుగులో, వీ కాల్ దెమ్ యాజ్ ఋతుపవనాలు. సో ఈ ఋతుపవనాలు ఏ విధంగా పనిచేస్తాయి, ఈ ఋతుపవనాల వల్ల ప్రపంచంలోని దేశాలపై ఎలాంటి ప్రభావాలు ఉన్నాయి, వీటన్నిటిని స్టడీ చేయడం కోసం ఇంటర్నేషనల్ మాన్సూన్స్ ప్రాజెక్ట్ ఆఫీస్ని ఎక్కడ
పూణేలోని ఐఐటిఎంలో ఏర్పాటు చేశారన్నమాట. ఓకే, సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ ఈ క్యాంపస్లో ఇంటర్నేషనల్ మాన్సూన్స్ ప్రాజెక్ట్ ఆఫీస్ని ఏర్పాటు చేశారు. ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ ఆఫీస్ వుడ్ బి స్టడీయింగ్ అబౌట్ మాన్సూన్స్, స్టడీయింగ్ అబౌట్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ మాన్సూన్స్ ఓవర్ ద వరల్డ్ కంట్రీస్, రైట్? మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం, సో ఉజ్జయిన్ నగరం. సో ఉజ్జయిన్ నగరం అనేది మనకి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. అండ్ ఇటీవల దిస్ ఉజ్జయిన్ సిటీ హ్యాస్ బ్యాగ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్. సో గిన్నిస్ వరల్డ్ రికార్డులో నమోదైంది ఉజ్జయిన్ నగరం అన్నమాట. ఎందుకు నమోదైంది అంటే, ముఖ్యంగా మనకి శివరాత్రి నాడు, ఓకే, శివరాత్రి నాడు యాజ్ ఎ పార్ట్ ఆఫ్ శివ్ జ్యోతి అర్పణం మహోత్సవ, శివజ్యోతి అర్పణం మహోత్సవ. సో శివరాత్రిని పురస్కరించుకొని అక్కడ శివరాత్రి రోజున శివజ్యోతి అర్పణం మహోత్సవ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. అండ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దాట్ ప్రోగ్రామ్ దే హ్యావ్ లైటెడ్ 1,71,000 క్లే ల్యాంప్స్. ఓకే, సో మట్టి ప్రమిదలు అంటాం కదా, క్లే దియా, దియాస్ అంటాం హిందీలో, ప్రమిదలు అని మనం తెలుగులో అంటాం. సో దాదాపు 1,71,000 మట్టి ప్రమిదలతో దీపాలు వెలిగించారు కాబట్టి ఉజ్జయిన్ సిటీలో ఈ గొప్ప వేడుక జరిగింది కాబట్టి, ఒకేసారి ఇన్ని దీపాలను ఇంకెక్కడా వెలిగించలేదు కాబట్టి ఆ విషయంలో ఉజ్జయిన్ సిటీకి గిన్నిస్ వరల్డ్ రికార్డు లభించింది అన్నమాట, రైట్? మోస్ట్ ఇంపార్టెంట్. ఆ తర్వాత మనకి మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. సో ఇంతకుముందు గారు కూడా మనం చూసాము ఈ మినిస్ట్రీ గురించి. ఏంటి అది అంటే, March 1st నుండి March 8th వరకు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే వీక్గా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పారు. అండ్ అదేవిధంగా సేమ్ ఇదే మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ హ్యాస్ లాంచ్డ్ ఏ ప్రోగ్రామ్ కాల్డ్ యాజ్ స్త్రీ మనోరక్ష ప్రాజెక్ట్, స్త్రీ మనోరక్ష ప్రాజెక్ట్. సో ఆడవారిలో వచ్చే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, వారి యొక్క మెంటల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, వాటి గురించి తెలుసుకోవడం, అదేవిధంగా ఆ మానసిక బాధలు పడుతున్న వారికి తోడ్పాటును అందించడం, ఓకే, తోడ్పాటును అందించడం కోసం స్త్రీ మనోరక్ష ప్రాజెక్ట్ పేరు మీద మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఈ ప్రోగ్రామ్ని ప్రారంభించారన్నమాట. ఓకే, సో ముఖ్యంగా ఇంప్రూవ్ ద మెంటల్ స్టేటస్ ఇన్ ఉమెన్, మహిళల్లో తమ యొక్క సామర్థ్యాన్ని, ఓకే, సో మెంటల్ స్టేటస్ని, మెంటల్గా వాళ్ళని స్ట్రాంగ్ చేయడం కోసం ఈ స్త్రీ మనోరక్ష ప్రాజెక్ట్ ఉపయోగపడుతుందన్నమాట. ఓకే, అండ్ ఈ స్త్రీ మనోరక్ష ప్రాజెక్ట్ ముఖ్యంగా మనకి మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, అదేవిధంగా నిమ్హాన్స్ అనే సంస్థ. సో ఈ నిమ్హాన్స్ అనేది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, ఓకే, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అని అంటాం అన్నమాట. ఎక్కడుంది ఇది? బెంగళూరులో ఉంది. సో బెంగళూరులో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ మరియు మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఆడవారిలో మెంటల్ హెల్త్ని పెంచేందుకు, వారి యొక్క సైకలాజికల్ ప్రాబ్లమ్స్ని తీర్చేందుకు స్త్రీ మనోరక్ష ప్రాజెక్ట్ని లాంచ్ చేశారన్నమాట, రైట్? ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం, ఇండియాస్ లార్జెస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్, భారతదేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ని ఎక్కడ? హర్యానాలోని గురుగ్రామ్లో ఏర్పాటు చేశారన్నమాట, రైట్? సో దీన్నే గురుగ్రామ్ అని కూడా అంటాం. అండ్ లేటర్ ఇట్ వాస్ చేంజ్ టు గురుగ్రామ్. సో గురుగ్రామ్, హర్యానాలోని గురుగ్రామ్లో భారతదేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ని ఏర్పాటు చేశారు. మోస్ట్ ఇంపార్టెంట్, రైట్? ఎక్కడ అంటే గురుగ్రామ్ ఇన్ హర్యానా, గురుగ్రామ్ ఇన్ హర్యానా. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మనకి ఫిషరీస్ మినిస్టర్ పురుషోత్తమ్ రూపాల, ఏం పేరు? పురుషోత్తమ్ రూపాల. సో ఇతను ముఖ్యంగా ఈ మత్స్య శాఖ వారు ఎవరైతే ఉన్నారో, ఎస్పెషల్లీ సముద్రంలో చేపలు పట్టే వృత్తి చేసుకునే ఎవరైతే ఉన్నారో వారికి సపోర్ట్గా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీన్నే మనము సాగర్ పరిక్రమ అని అంటాం, ఓకే, సాగర్ పరిక్రమ. సో దిస్ సాగర్ పరిక్రమ మెయిన్లీ వర్క్స్ ఓవర్ దోస్ ఫిషర్మెన్ హూ గెట్ దేర్ లివింగ్ బై ఫిషింగ్. ఓకే, సో సముద్రంలో చేపలు పడుతూ జీవించే వ్యక్తులను బాగుపరచడం కోసం ఈ కార్యక్రమాన్ని, ఏం కార్యక్రమం అది? సాగర్ పరిక్రమని గుజరాత్ నుండి ప్రారంభించారు. ఎవరు? మినిస్టర్ అయిన పురుషోత్తమ్ రూపాల. ఓకే, సో సెంట్రల్ ఫిషరీస్ మినిస్టర్ అయిన పురుషోత్తమ్ రూపాల ఈ సాగర్ పరిక్రమ అనే కార్యక్రమాన్ని గుజరాత్లో ప్రారంభించాడు. అండ్ ముఖ్యంగా దిస్ సాగర్ పరిక్రమ ప్రోగ్రామ్ విల్ బీ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఆల్ దోస్ స్టేట్స్ విచ్ హ్యావ్ కోస్ట్ లైన్.
ఓకే. సో భారతదేశంలో తీరరేఖ లేదా తీర ప్రాంతం, సముద్ర తీర ప్రాంతం ఉన్న రాష్ట్రాల్లో ఈ సాగర్ పరిక్రమ అనే కార్యక్రమాన్ని అమలు చేస్తారన్నమాట. సో భారతదేశంలో కోస్ట్ లైన్ ఉన్న రాష్ట్రాలు ఏంటి అంటే మనకి నెంబర్ 1 గుజరాత్, నెంబర్ 2 మహారాష్ట్ర, నెంబర్ 3 గోవా, నెంబర్ 4 ఏంటి కర్ణాటక, నెంబర్ 5 కేరళ, నెంబర్ 6 తమిళనాడు, నెంబర్ 7 ఆంధ్రప్రదేశ్, నెంబర్ 8 ఒడిశా అండ్ నెంబర్ 9 వెస్ట్ బెంగాల్, రైట్. సో భారతదేశంలో 9 రాష్ట్రాలకు తీరరేఖ ఉంది అండ్ ఈ 9 రాష్ట్రాల్లో ఈ సాగర్ పరిక్రమ అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారన్నమాట. సో సాగర్ పరిక్రమ ఈజ్ అ ప్రోగ్రామ్ విచ్ ఈజ్ మెయిన్లీ ఎస్టాబ్లిష్డ్ టు గివ్ సపోర్ట్ టు ద ఫిషర్మెన్ హూ డిపెండ్ అపాన్ ఓషన్స్ ఫర్ ఫిషింగ్. ఓకే, ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం, సో మనందరికీ తెలుసు మార్చిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దాదాపు 11,400 కోట్లతో రూపొందించబడిన పూణే మెట్రో రైల్ ప్రాజెక్టుని జాతికి అంకితం చేశారన్నమాట. ఓకే, సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ 2022 హ్యాస్ డెడికేటెడ్ ద పూణే మెట్రో రైల్ ప్రాజెక్ట్ టు ద నేషన్. ఓకే, సో ఈ పూణే మెట్రో రైల్ ప్రాజెక్ట్ యొక్క టోటల్ బడ్జెట్ 11,400 కోట్ల రూపాయలు అన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ ఇంకొక ముఖ్యమైన పాయింట్ తెలుసుకోండి, ఇట్ ఈస్ ద ఫస్ట్ మెట్రో ప్రాజెక్ట్ ఇన్ ద కంట్రీ టు హ్యావ్ అల్యూమినియం బాడీ కోచెస్. ఓకే, సో ఈ మెట్రో ట్రైన్స్ ఉంటాయి కదా, ఆ మెట్రో ట్రైన్ యొక్క కోచెస్ అన్నీ కూడా అల్యూమినియంతో తయారు చేశాయన్నమాట. ఓకే, సో భారతదేశంలోనే పూణే మెట్రో రైల్ ప్రాజెక్ట్ అనేది ఒక స్పెషాలిటీ ఏంటి అని అంటే ఇట్ ఈస్ ద ఓన్లీ మెట్రో ప్రాజెక్ట్ లేదా ఇట్ ఈస్ ద ఫస్ట్ మెట్రో ప్రాజెక్ట్ టు హ్యావ్ అల్యూమినియం బాడీ కోచెస్. ఓకే, సో అల్యూమినియంతో రూపొందించిన ట్రైన్ బోగీలు ఉంటాయన్నమాట ఇందులో, రైట్. సో ఈ విధంగా మొట్టమొదటిసారి అల్యూమినియంని ఉపయోగించి ట్రైన్ బోగీలను తయారు చేసి వాడిన ప్రాజెక్ట్ ఏది అనంటే స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఏంటి అనంటే పూణే మెట్రో రైల్ ప్రాజెక్ట్ అన్నమాట, రైట్. సో ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి, ఇలాంటివి మనకి ఎగ్జామ్స్లో అడుగుతారన్నమాట, రైట్. ఆ తర్వాత మనకు మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, సో మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్నే మనము తెలుగులో జౌళి మంత్రిత్వ శాఖ అంటామన్నమాట. ఓకే, సో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, సో మనందరికీ తెలుసు హూ ఇస్ ద మినిస్టర్ ఆఫ్ కల్చర్, కిషన్ రెడ్డి, రైట్. సో మినిస్టర్ ఆఫ్ కల్చర్ మరియు మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ ఒక పాన్ ఇండియా ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు, దీన్నే మనం జరోకా అని అంటున్నాం. ఓకే, జరోకా పేరుతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు, ఎక్కడ, మధ్యప్రదేశ్లోని భోపాల్లో. దెన్ వాట్ ఈస్ దిస్ జరోకా ప్రోగ్రామ్ అంటే భారతదేశ వ్యాప్తంగా ఉన్న హస్తకళలు ఏవైతే ఉన్నాయో, ఓకే, భారతదేశ వ్యాప్తంగా ఉన్న హస్తకళలు, సో కలంకారీ కానివ్వండి, కంచిపట్టు కానివ్వండి, సో ఇలాంటి పోచంపల్లి ఇక్కత్ చీరలు కానివ్వండి, సో భారతదేశ వ్యాప్తంగా ఏ ఏ ప్రదేశాలు అయితే ఆయా హ్యాండిక్రాఫ్ట్స్కి బాగా ఫేమస్గా ఉన్నాయో ఆ హ్యాండిక్రాఫ్ట్స్ అన్నిటినీ కూడా ఒక చోట డిస్ప్లే చేస్తారు అండ్ ఆ కార్యక్రమానికి జరోకా అని పేరు పెట్టారు. సో ఈ విధంగా ఈ జరోకా ప్రోగ్రామ్ని ఇక్కడ భోపాల్లో ప్రారంభించారన్నమాట. ఓకే, సో ద టూ మినిస్ట్రీస్ విచ్ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ కండక్టింగ్ దిస్ జరోకా ప్రోగ్రామ్ వేర్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్. ఆ తర్వాత మనకు సీడాక్ కమిషన్స్ పరం గంగా సూపర్ కంప్యూటర్ ఎట్ ఐఐటి రూర్కీ. ఓకే, సో పరం గంగా పేరుతో ఇంతకుముందు క్లాస్లో మనం ఇండియాస్ మోస్ట్ సూపర్ ఫాస్ట్ కంప్యూటర్ పరం ప్రవేగ, అవునా, సో ఈ పరం ప్రవేగాని బెంగళూరులో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మనకి లేటెస్ట్గా ఐఐటి రూర్కీ, సో ఐఐటి రూర్కీ ఎక్కడుంది, హర్యానాలో ఉంది. సో ఈ ఐఐటి రూర్కీలో పరం గంగా పేరుతో ఇంకో సూపర్ కంప్యూటర్ని ఏర్పాటు చేశారన్నమాట. ఓకే, సో మనకు ఈ సూపర్ కంప్యూటర్లను ఏర్పాటు చేయడం కోసం లేదా డెవలప్ చేయడం కోసం జాతీయ పరంగా ఒక ప్రోగ్రామ్ ఉంది, దీన్నే మనం నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ అని అంటాం. ఓకే, సో జాతీయ సూపర్ కంప్యూటర్ మిషన్ అనే కార్యక్రమంలో భాగంగా భారతదేశంలో సూపర్ కంప్యూటర్లను ఏర్పాటు చేయాలి, దీంట్లో భాగంగానే పరం ప్రవేగ పేరుతో బెంగళూరులో ఒక సూపర్ కంప్యూటర్ని ఏర్పాటు చేశారు అండ్ ఇప్పుడు ఐఐటి రూర్కీలో పరం గంగా పేరుతో ఇంకో సూపర్ కంప్యూటర్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట, రైట్. ఆ తర్వాత వార్తల్లో నిలిచిన నెక్స్ట్ ముఖ్యమైన అంశం, దట్ ఈస్ క్యాబినెట్ అప్రూవ్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ హూ గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ అట్ జామ్నగర్ గుజరాత్.
ఓకే. సో ట్రెడిషనల్ మెడిసిన్ అంటే ఏంటి? సో మనకు సింపుల్గా హోమియోపతి, అదేవిధంగా ఆయుర్వేద మూలికలతో, సో ట్రెడిషనల్ మెడిసిన్ అంటాం కదా, సో ఆ ట్రెడిషనల్ మెడిసిన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటాం, రైట్? సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సంబంధించిన ఇంటర్నేషనల్ ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ని ఎక్కడ, గుజరాత్లోని జామ్నగర్లో, గుజరాత్లోని జామ్నగర్లో ఏర్పాటు చేయనున్నాము అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అన్నమాట. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ ప్రపంచ ఆరోగ్య సంస్థకు సంబంధించిన అంతర్జాతీయ ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ని ఇక్కడ గుజరాత్లోని జామ్నగర్లో ఏర్పాటు చేస్తున్నట్టు క్యాబినెట్ మంత్రిత్వ శాఖ క్యాబినెట్ కేంద్ర క్యాబినెట్ ప్రకటించింది అన్నమాట. ఓకే, ఎక్కడ రాబోతుంది ఇది? గుజరాత్లోని జామ్నగర్లో. ఆ తర్వాత మనకి క్యాబినెట్ అప్రూవ్ సెట్టింగ్ అప్ ఆఫ్ నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్. ఓకే, సో నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ అంటే ఏంటి? అంటే మనకి ముఖ్యంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో, ఓకే, గవర్నమెంట్ ఆధ్వర్యంలో కొన్ని ల్యాండ్స్ ఉంటాయన్నమాట. ఓకే, సో ఆ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉన్న ల్యాండ్స్ అన్నిటికీ సంబంధించి వాటి యొక్క మానిటరీ విలువ ఏంటి తెలుసుకోవడం కోసం ఒక యాక్షన్ ప్లాన్ని రూపొందించారు. దీన్నే మనం నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ అంటున్నామన్నమాట. ఓకే, సో ముందుగా గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్న ల్యాండ్స్ ఏవి అని ఈ కార్పొరేషన్ ఏం చేస్తుంది? సర్వే చేస్తుంది. సో గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉన్న ల్యాండ్స్ అన్నిటి యొక్క డీటెయిల్స్ని సేకరించిన తర్వాత ఆ ల్యాండ్స్ని ఏ విధంగా మనం వాడొచ్చు, ఎవరికైనా ఆ ల్యాండ్స్ని లీజ్కి ఇవ్వచ్చా, ఆ ల్యాండ్స్ని డెవలప్ చేయించవచ్చా, ఆ విధంగా ఆ ల్యాండ్స్ని డెవలప్ చేయడం ద్వారా ప్రభుత్వానికి కూడా ఇన్కమ్ వస్తుంది అన్నమాట. దీన్నే మనం ల్యాండ్ మానిటైజేషన్ అంటాం. అంటే వృధాగా పడి ఉన్న భూములను ఏదో ఒక కమర్షియల్ యాక్టివిటీకి లీజులో ఇస్తే అయినా ఆదాయం వస్తుంది అని చెప్పేసి నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ని ఏర్పాటు చేశారన్నమాట. ఓకే, సో 5,000 కోట్లతో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. అండ్ ఇట్ షెల్ బి 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓన్డ్ కంపెనీ. సో 100% వాటా దీంట్లో భారతదేశ ప్రభుత్వాన్ని ఉంటుందన్నమాట. సో ప్రైవేట్ వాటా అనేది ఏముండదు, 100% ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థగా ఉండనుంది. అండ్ ముఖ్యంగా ఎలాంటి పనికి రాకుండా ఖాళీగా ఉన్న స్థలాలను గుర్తించి వాటిని డెవలప్మెంట్ కోసం కానీ లేదా ఎవరికైనా లీజ్కిచ్చి అక్కడి నుండి ఆదాయాన్ని ఆర్జించడం కోసం ఏర్పాటు చేసిన ఒక కార్పొరేషనే ఈ నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్. అండ్ దీనికి కూడా క్యాబినెట్ అనుమతి ఇవ్వడం జరిగిందన్నమాట, రైట్? ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం, దట్ ఈస్ ఇండియాస్ లార్జెస్ట్ రిక్లైనింగ్ స్టాచ్యూ ఆఫ్ లార్డ్ బుద్ధా బీయింగ్ బిల్ట్ అట్ బోధ్గయ. సో భారతదేశంలోనే అతిపెద్ద బుద్ధుడు పడుకొని ఉన్న విగ్రహాన్ని ఎక్కడ, బోధ్గయాలో ఏర్పాటు చేయనున్నారన్నమాట. ఇక్కడ బోధ్గయాలో ఏర్పాటు చేయనున్నారు. సో బోధ్గయ మనందరికీ తెలుసు, బుద్ధుడికి జ్ఞానోదయమైన ప్రదేశం బోధ్గయ. ఎక్కడుంది బోధ్గయ? మనకు బీహార్లో ఉందన్నమాట, బీహార్లో ఉంది. సో యాక్చువల్గా ఈ ప్లేస్ పేరు గయానే, కానీ దీన్ని బోధ్గయ ఎందుకన్నారు అంటే బుద్ధుడికి బోధి అనే జ్ఞానం గయ అనే ప్లేస్లో లభించింది కాబట్టి దీన్ని బోధ్గయ అని అంటారన్నమాట. ఓకే, సో బుద్ధుడికి బోధి అనే జ్ఞానం అనే జ్ఞానోదయం ఇక్కడ గయ అనే ప్రాంతంలో జరిగింది కాబట్టి దీన్ని బోధ్గయ అని అంటారు. అండ్ ఈ బోధ్గయలో భారతదేశంలోనే అతిపెద్ద పడుకొని ఉన్న బుద్ధుడి విగ్రహాన్ని నిర్మించనున్నారు, రైట్? సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, వేర్ విల్ బీ ద లార్జెస్ట్ రీక్లైనింగ్ స్టాచ్యూ ఆఫ్ బుద్ధా బీయింగ్ బిల్ట్ అంటే ఇట్ ఈస్ ఇన్ బోధ్గయ. ఓకే, ఆ తర్వాత వార్తల్లో నిలిచిన నెక్స్ట్ ముఖ్యమైన అంశం, దట్ ఈస్ 31st ఎడిషన్ ఆఫ్ బయేనియల్ సౌత్ ఈస్ట్ ఏషియన్ గేమ్స్ టు బి హెల్డ్ ఇన్ వియత్నాం. ఓకే, సో వియత్నాం మనందరికీ తెలిసిందే, వియత్నాం సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీ, అవునా? సో దక్షిణాసియా దేశాల్లో వియత్నాం కూడా ఒక మోస్ట్ ఇంపార్టెంట్ దేశం. అండ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ వియత్నాం ఈస్ హనోయ్. ఓకే, సో హనోయ్ అనేది వియత్నాం దేశం యొక్క క్యాపిటల్. సో మే 12వ తారీఖు నుండి మే 23వ తారీఖు వరకు ఈ వియత్నాం రాజధాని అయిన హనోయ్లో ఏం గేమ్స్, సౌత్ ఈస్ట్ ఏషియన్ గేమ్స్ నిర్వహించనున్నారన్నమాట. ఓకే, సౌత్ ఈస్ట్ ఏషియన్ గేమ్స్ ఇక్కడ వియత్నాం రాజధాని అయిన హనోయ్లో మే 12వ నుండి 23వ వరకు నిర్వహించనున్నారు, రైట్? గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత వార్తల్లో నిలిచిన నెక్స్ట్ ముఖ్యమైన అంశం, ద 12th ఎడిషన్ ఆఫ్ ICC ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్. ఓకే, సో 12వ
మహిళా క్రికెట్ ప్రపంచ కప్ పోటీలు ఎక్కడ న్యూజిలాండ్లో ప్రారంభమయ్యాయి అన్నమాట. ఇక్కడ న్యూజిలాండ్లో ప్రారంభమయ్యాయి. సో ఈ పాయింట్ని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. రైట్, సో ప్రపంచ మహిళా క్రికెట్ ప్రపంచ కప్ పోటీలు ఎక్కడ జరుగుతున్నాయంటే న్యూజిలాండ్లో జరుగుతున్నాయి. అండ్ మార్చ్ నాలుగు నుండి ఏప్రిల్ మూడవ తారీఖు వరకు న్యూజిలాండ్లో ఈ ఉమెన్ వరల్డ్ కప్ పోటీలు జరుగుతాయి అన్నమాట. సో ఇది పన్నెండవ ప్రపంచ కప్ పోటీలు. రైట్, మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ భారతదేశం తరఫున ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీంకి క్యాప్టెన్గా మిథాలీ రాజ్ ఉండనున్నారు అన్నమాట. ఎవరు? మిథాలీ రాజ్ ఉండనున్నారు. రైట్, ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం, సో మిథాలీ రాజ్. సో ఈవిడ కూడా వార్తల్లో నిలిచింది ఎందుకు అంటే, మిథాలీ రాజ్ బికమ్స్ ద ఫస్ట్ ఉమెన్ క్రికెటర్ టు అపియర్ అట్ 6 క్రికెట్ వరల్డ్ కప్స్. సో మొత్తం 6 ప్రపంచ కప్ పోటీల్లో పాల్గొన్న ఏకైక మహిళా క్రికెటర్గా మిథాలీ రాజ్ రికార్డు సృష్టించింది అన్నమాట. రైట్, సో షీ విల్ బీ ద ఓన్లీ ఉమెన్ క్రికెటర్ హూ హ్యావ్ అపియర్డ్ ఇన్ 6 వరల్డ్ కప్ కాంపిటీషన్స్. మరి దీనికన్నా ముందు అంటే మిథాలీ రాజ్ కన్నా ముందు ఎవరైనా 6 వరల్డ్ కప్పుల్లో ప్రదర్శించబడ్డారా అంటే మనకున్నారు ముఖ్యంగా సచిన్ టెండూల్కర్. రైట్, సో సచిన్ టెండూల్కర్, అదేవిధంగా జావేద్ మియాందాద్. సో జావేద్ మియాందాద్ పాకిస్తాన్కి సంబంధించిన ప్లేయర్, అండ్ సచిన్ టెండూల్కర్ మనందరికీ తెలిసిందే. సో వీళ్ళిద్దరే 6 ప్రపంచ కప్ పోటీల్లో పాల్గొన్నారు. అండ్ వీళ్ళిద్దరి తర్వాత మిథాలీ రాజ్ హ్యాస్ బికమ్ ద 3rd పర్సన్ లేదా 3rd క్రికెటర్, 6 ప్రపంచ కప్ పోటీల్లో పాల్గొన్న 3rd క్రికెటర్గా ఎవరు? మిథాలీ రాజ్ రికార్డు సృష్టించారన్నమాట. రైట్, సో ఇది మనకు మార్చ్ 2nd పార్ట్కి సంబంధించిన లేదా మార్చ్ పార్ట్ 2 కరెంట్ అఫైర్స్. రైట్, సో వెరీ సూన్ వీల్ ఆల్సో కమ్అట్ విత్ పార్ట్ 3 కరెంట్ అఫైర్స్. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.